ఆత్మస్వరూపులారా, సంక్రాంతి నాడు యూరోప్లోన మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది. సిద్ధయోగి అల్టిమేట్, సిద్ధయోగి డివైన్ టచ్ మెడిటేషన్ సెంటర్ అని మనము ఆర్గనైజేషన్ని యూరోప్లో స్టార్ట్ చేసాం. అది రిజిస్టర్ అయింది, రిజిస్టర్ నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేసాం. ఇప్పుడు దాని అకౌంట్ కూడా ఓపెన్ అయ్యింది, ట్రాన్సాక్షన్స్ మొదలైనాయి. చాలామంది భక్తులు యూరప్లో మా శివలింగం ఉండాలి అని చాలా పరితాపంతో వాళ్ళు ముందుకొస్తున్నారు. మీరు ఇండియాలో డబ్బులు వేయడం వేరు, ఫారిన్ అకౌంట్స్లో డబ్బులు వేయడం వేరు. ముందు ఇది బాగా తెలుసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను, అనుమతి లేకుండా ఏం చేయొద్దండి అంటాను. చూడండి, ఒకసారి బ్యాంక్ అకౌంట్ గురించి నేను చెప్పాను, కొంత మీరు వెయిట్ చేయండి అన్నాను. అప్పుడే చాలామంది ఏం చేశారు, యూరప్కు సంబంధించిన డొనేషన్స్ మహాపీఠంలో వేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మనం తీయలేం, ఎందుకంటే మహాపీఠం అకౌంట్ వేరు, ఇండియా కథ వేరు, ఫారిన్ కథ వేరు. అక్కడ ఏదైనా తేడా వస్తే తొక్క తీస్తారు వాళ్ళు. కాబట్టి మీరు తొందరపడి ఇష్టం వచ్చినట్లు చేయకండి. యూరప్, ఫారిన్, అమెరికా నేను అన్నప్పుడు మీరు అన్నీ కన్ఫామ్ చేసుకొని విధి విధానాలు తెలుసుకొని డబ్బులు వెయ్యండి. తొందర ఎందుకు మీకు? ఇప్పుడు చూడండి, మీరు డబ్బులు బ్యాంకులో వెయ్యాలి. ఎట్లా వేస్తారు అని అంటే మీకు చిన్న విషయాలు చెప్తాను, మార్మిక విషయాలు చెప్తాను ఇందులో కూడా. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులు, అవి కొంచెం కష్టతరం. 1 ఇయర్ సంబంధం ఉండాలా మీకు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో. ఆఫ్టర్ 1 ఇయర్ దానికి కొంత ప్రాసెస్ ఉంది. అట్లా కాకుండా ఐసిఐసి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఈ రెండు బ్యాంకులు చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫారిన్ కొలాబరేషన్, ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐసిఐసి మీరు బ్యాంకు తీసుకున్నారనుకోండి, ఈ బ్యాంకు తీసుకుంటే 25,000 రూపీస్ మీరు పంపితే ఎంత తీసుకుంటున్నారు? 930 రూపాయలు తీసుకుంటున్నారు, 930. అంటే అది ఆ డబ్బు ఎవడికి పోతుంది అని అంటే ఇండియా గవర్నమెంట్ పోతుంది, అది ఫారిన్కి పోతుంది. ఏదైతే ఆ 930 ఉందో అది ఇండియా రిజర్వ్ బ్యాంక్ వెళ్తుంది, అది అంతేగాని ఫ్రాన్స్కి వెళ్ళదు. అది 930 రూపీస్. అదే మీరు 50,000 వేసారు, కొంచెం పెరుగుతుంది. అంటే ఎంత? 950 రూపాయలు అట్లా పెరుగుతుంది. చూడండి, అప్ టు 25,000 930 రూపీస్, 50,000కైతే 975 రూపీస్. మీరు 100,000 రూపాయలు వేశారు, 1,065 రూపీస్ మీకు అడిషనల్గా పడుతుంది అన్నమాట. 2 లాక్స్ వేశారు, 1,155 రూపీస్ పడుతుంది. 3 లాక్స్ వేశారు, 1,245 పడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 వ్యక్తులు ఉన్నారు, 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. తండ్రి ఒక అకౌంట్ నుంచి, కొడుకు ఒక అకౌంట్ నుంచి, తల్లి ఒక అకౌంట్ నుంచి, సిస్టర్ ఒక అకౌంట్ నుంచి వేశారనుకోండి, ఎంత లాస్? 930 x 4 అంటే సుమారుగా మీకు 4,000 రూపాయలు వేస్ట్ అవుతాయి. అదే మీరు మిక్స్ చేశారు, అంటే 1 లాక్ ఒకే అకౌంట్ నుంచి వేశారు, ఇగో మీకు ఎంత పడింది? 1,065 రూపీస్ పడింది. అంటే మీరు 3,000 రూపాయలు అనవసరంగా కడుతున్నారు. ఎందుకు కట్టాలి? కాబట్టి ఎవరైనా డబ్బులు మీరు పంపించాలి అనుకుంటే మీకు రిసిప్ట్స్ ఏముంది అవన్నీ మీకు అనవసరం. మీకు కావాల్సింది ఏమిటిది? మహాపీఠానికి మీరు ఏం, మీరు యూరప్ మహామందిరికి మీరు ఏం కట్టారనేది ఇంపార్టెంట్. మా నుంచి మీకు రిసిప్ట్ రావాలంతే. సో ఇక్కడ మీరు
25, 25, 25 ఇండివిజువల్గా వేయకండి. వేయకుండగా ఒక నలుగురు కలిసి ఒక అకౌంట్లో నుంచి వేయండి. అప్పుడు ఏమవుతుందంటే చూసారా మీకు 10 65 డివైడెడ్ బై 4 అంటే మీకు ఎంత పడింది అప్పుడు? మీకు 250 కూడా పడలే, 250 పడుతుంది అంతే. అంటే 250 రూపాయలతో మీకు పోతుంది. ఇక చూడండి 2 లక్షల రూపాయలు, ఇగో 1155 రూపాయలు. చూసారా 8 మంది 25 25 25 25 వేస్తే 8000 పోతాయి. అదే మీరు 2 లక్షలు కలిసి వేశారనుకోండి ఒక అకౌంట్ నుంచి, జస్ట్ 1155 పోతుంది, డివైడ్ బై 8 వేసుకుంటే మీకు ఎంత పడింది? మీకు చాలా తక్కువ పడింది, ఒక 140 రూపీస్, 150 రూపీస్ కంటే కూడా పడదు. కాబట్టి 3 లక్షలకు 12 45 రూపాయలు, 4 లక్షలకు 13 35 రూపాయలు, 5 లాక్స్కి 425. ఒక ఇండివిజువల్ భక్తుడు ఎంతవరకు వేసుకోవచ్చు అంటే వితౌట్ ట్యాక్స్ 7 లాక్స్ దాకా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఎవరైనా భక్తులు మీరు ఫారిన్ దాంట్లోనే డబ్బులు వేయాలనుకుంటే బెస్ట్ మెథడ్ ఏమిటి అంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ బాగుంది. ఈ 2 ఐసిఐసి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంకా ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా సరే మీకు ఈజీ అవుతుంది. ఇక థర్డ్ పార్టీ కంపెనీస్ అంటారు. ఏంటిది ఇది? వైస్, ఇన్స్ట్రారెమ్, థామస్ కుక్ అంటారు. ఇవి ఏమిటిది అంటే ఇవి కొంచెం కష్టం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు థామస్ కుక్ అని అనుకోండి, ఫస్ట్ నువ్వు ఆ థామస్ కుక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ తర్వాత దానికి ప్రాసెసింగ్ ఇవన్నీ తలనొప్పి మీకు ఉంటాయి. మీకు టెక్నికల్గా మాకు తెలుసండి, మేము వేస్తామండి అనుకున్న వాళ్ళు మీరు ఒక్కొక్కరుగా వేయొద్దు. మీరు వేసుకోవడము 1 లాక్ 2 లాక్స్ 3 లాక్స్ 4 లాక్స్ 5 లాక్స్ అట్లా వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వ్యక్తులు ఉన్నారు, 4 వ్యక్తులు 4 50లు అనుకున్నారు అనుకోండి, 5 4 20 ఇంకో 2 లక్షల రూపాయలు. మీరు ఏం చేస్తారు? ఒక అకౌంట్ నుంచి ఫార్వర్డ్ చేసేయండి. అప్పుడు మీకు చాలా తక్కువ అమౌంట్ మీకు లాస్ అవుతుంది. ఎందుకు అనవసరంగా మనం డబ్బులు వేస్ట్ చేయడం? కాబట్టి బాబు అట్లా చేసుకోండి. ఇక ఎవరైనా సరే మాకు అవన్నీ ఏం తెలియవండి, మేమేమో వచ్చి క్యాష్ మీకు ఇవ్వలేము, మేము ఎక్కడో ఉంటాము, మేము ఆన్లైన్ ద్వారానే ఇట్లా చేస్తున్నాము అని ఎవరైతే భావన చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఒక నెంబర్ ఇచ్చాం మేము, ఒక స్పెషల్గా ఒక ఇండియన్ నెంబర్ ఇచ్చాం. సో ఆ ఇండియా నెంబర్కి మీరు ఫోన్ చేసి అడ్వైస్ తీసుకోండి. ఏమండి మేము క్యాష్ తెచ్చి ఇవ్వలేము, మాకు ఇదంతా ప్రాసెసింగ్ చాలా కష్టంగా ఉంది, మేము కేవలం మా అకౌంట్ ద్వారానే పంపగలుగుతాము, మరి ఏం చేయాలా అని అడగండి. ఆ అమ్మాయి మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ ప్రకారము మీరు ప్లాన్ చేసుకోండి. ఇక ఎవరైనా మాకు హైదరాబాద్ నివాసం దగ్గరండి, మేము క్యాష్ ఇస్తామండి అన్నారనుకోండి, సరే క్యాష్ ఇవ్వండి, రిసిప్ట్ తీసుకోండి, దాన్ని మనం ఎట్లా చేయాలో అట్లా పంపిస్తాం. కాబట్టి ఇది బాబు పద్ధతులు. తొందరపడి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఊరికే. మీరు ఏదైనా పెద్ద అమౌంట్ పంపిస్తేనే మీకు సేఫ్. 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వెళ్ళి పంపిస్తేనే మీకు అసలు చాలా తక్కువ అమౌంట్ పడుతుంది కట్టింగ్. మీరు ఊరుకూరికనే 25 వేలు 25 వేలు వేసుకున్నారు పోతున్నారు అనుకోండి, ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతాయి అనవసరంగా. కాబట్టి ఇట్లా చూసుకోండి ఆత్మస్వరూపులారా. ఒకవేళ దేవుడు దయవలన నేను మీకు చెప్పాను 2 సంవత్సరాలు కరోనా ఉంటుంది, ఉగాది తర్వాత మీకు తగ్గుతుంది అని చెప్పాను, మరి భగవంతుడు ఆ విధంగానే అనుగ్రహిస్తే జూలై 15 నేను వెళ్దాం అనుకుంటున్నాను యూరప్కు. అక్కడ వెళ్ళి ఇక సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడము,
ఒక సైటు చూసాము, చాలా సైట్లు చూసాము. అందులో ఒక సైటు బాగా నచ్చింది. ప్యారిస్కు ఒక గంట, గంటన్నర ప్రయాణం ట్రైన్లో. కారు అయితే మ్యాక్సిమం 1 అవర్, 2.5 అవర్లో వెళ్ళిపోతారు. అందులో ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్లోన 12 బెడ్రూమ్స్ ప్యాలెస్ అది. అంటే మనకు రెడీమేడ్గా దొరుకుతాయి. ఇక ల్యాండ్ కూడా మొత్తము 74 ఎకరాలు. ఆ 74 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఆల్ 70 ఎకరాలకు పర్మిషన్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఒక నోతర్ అంటారు, మనం ఇక్కడ ఆడిటర్ అంటే వాళ్ళు నోతర్ అంటారు. ఒక నోతరు, ఒక అకౌంటెంట్, ఇవన్నీ కూడా ఫామ్ అయిపోయినాయి. ల్యాండ్ కూడా ఇక నాకు తెలిసి ఒక 1 వీకో 10 డేస్లోనో 15 రోజుల్లో అది మనము రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. కాకపోతే నేను వెళ్ళాలి మరి, అందుకని కొంచెం అది చూద్దాం ఏమవుతుంది పరిస్థితి. జస్ట్ నా సంతకం ఉంటే చాలనుకుంటే రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. సో ప్లానింగ్ ఏమిటిది అంటే, జూలై 15 కరోనా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే నేను జూలై 15 వెళ్తాను. అంటే జూన్ 29 గురు పౌర్ణమి ప్రోగ్రాం చూసుకొని జూలై 15 ఆ ప్రాంతంలో వెళ్తాను. వెళ్ళి దీనికంటే ముందే అక్కడ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది, శివలింగ ప్రతిష్టలు చేయడానికి. మొత్తం అది కూడా మాట్లాడుతున్నాం. అంటే కన్స్ట్రక్షన్ మోడ్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాస్టింగ్స్ ఎట్లా ఉంటాయి, ఏ గ్రూప్స్ అక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు మనం నిర్మించబోయేటువంటి మహా ఆలయం ఎంత ఉండాలి, ఎంత సైజు, ఎంత విడ్త్, మరి సహస్రలింగాలు కావాలంటే ఎంత మనకు ప్లేస్ కావాలి అనేది చూస్తూ ఉన్నాము. ఈ రకంగా డిజైన్ జరుగుతుంది బాబు. ఒకేసారి మనం పేద ఆలయం కట్టకపోవచ్చు, అంచెలంచెలు కట్టుకుంటూ పోవచ్చు. ప్రస్తుతానికి ఒక అష్టోత్తర శత అంటే 108 శివలింగాల ప్రతిష్ట అనుకుంటున్నాం యూరప్లోన. ఈసారి మీకు ఇంకా శ్రావణ మాసంలోన దశమహావిద్యలు అనుకున్నాము, అది కొంచెం మనం ఆలస్యం చేద్దాం. ఎందుకంటే ఏదో ఒకటి చేయక తప్పదు, ఐదర్ ఇండియా ఆర్ యూరప్. ఇక మీకు శ్రావణ మాసంలోన బహుశా దశమహావిద్యలు ప్రతిష్టలు ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక కరోనా పరిస్థితులు ఇట్లే ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంక ఏం చేయాలో చెప్తాను. ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది అన్నటువంటి వైబ్రేషన్ నాకు కూడా వస్తుంది. మరి కామెంట్స్ కూడా అటనే ఉన్నాయి, మరి చూద్దాము. సో ఆ విధంగా అయితే మాత్రం జూలై 15 నుంచి ఆగస్ట్ 15 లోపల 1 మంత్ ఉంటాను అక్కడ. ఆ 1 మంత్లోనే ఒక మంచి సుముహూర్తం చూసుకొని 108 లేకపోతే 54 27 అది డిపెండింగ్ అపాన్ ద డోనర్స్, భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఇంప్రెషన్ బట్టి వాళ్ళ యొక్క బట్టి ఉంటాయి. ఎందుకంటే కోట్ల వ్యవహారం ఇది చిన్న విషయం కాదు. మనం ఒక లింగానికి 5 లక్షలు డొనేషన్ తీసుకుంటున్నాం, అది కూడా చాలా తక్కువే అక్కడ. ఎందుకంటే మనదేమో ఇండియన్ కరెన్సీ, అక్కడేమో ఫ్రాన్స్ కరెన్సీ, మరి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ మనం ఒక రూపాయి తీసుకుంటే, ఇక్కడ మనం 70 రూపాయలు తీసుకుంటే అది వాళ్ళకు 1 రూపాయితో సమానం. చూసారా పరిస్థితి? అంటే 1:1 చాలా ఉంది, డాలర్ కంటే ఎక్కువ ఉంది ఇవన్నీ కరెన్సీ. కాబట్టి బాబు ఏదేమైనా కరోనా ఏమాత్రం తగ్గినా యూరప్లోన 2022 కనీసం దాతలు ఎంతమంది వస్తారో దానిని బట్టి మనం ప్రతిష్ట చేస్తాము. ఎంతమందిని రానివ్వండి, వస్తే 54 27 72 లేదా 108 డిపెండింగ్ అపాన్ ద రెస్పాన్స్ డివోటీస్ మనం చేస్తాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నేను వెళ్ళక ముందే జరుగుతాయి, మొత్తం ప్లానింగ్ కూడా ఇచ్చేస్తాను.
ఇంకా వెళ్ళిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమాలు చూసుకోవడమే. అకామిడేషన్ ఆల్రెడీ ఉంది, 12 బిల్డింగ్స్ ఉన్నాయి, 12 బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక యూరప్ కన్స్ట్రక్షన్ అంటే చాలా మనలాగా ఉండదు, అక్కడంతా టెక్నాలజీ వేరు, చాలా ఫాస్ట్గా కడతారు ఏదైనా సరే, డబ్బులు ఉండాలి తప్ప ఇంక విశ్వకర్మ లాగా ఉంటుంది కదా. 24 అవర్స్లో మీరు చాలా చేంజ్ చూస్తారు, అంటే అంత హై టెక్నాలజీతో వాళ్ళు నిర్మాణాలు చేస్తారు, డబ్బులు ఉండాలి అంతే. కాబట్టి ఎవరైతే మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటారో యూరప్ దాంట్లోన, మీ శక్తి అనుసారం పార్టిసిపేట్ చేసుకోండి. మీరు ఫోన్లు చేసి బుక్ చేసుకోండి. మీరు ఇండియాలో చేసినట్లు మీరు లాస్ట్ మూమెంట్లోన మేము ఇస్తామండి అంటే అక్కడ అన్ని చాలా కష్టమైన పనులు అవి, ఎందుకంటే ఎంతమంది దాతలు ఉన్నారో వాటిని బట్టి అక్కడ మేము అరేంజ్మెంట్స్ చేస్తాం. ఇండియా అనుకోండి, ఇండియా కథ వేరు, ఫారిన్ కథ వేరు. కాబట్టి ఏమాత్రం మీరు మీకు ఆర్థిక శక్తి బాగా ఉంటే డోంట్ డిలే, ఇమ్మీడియట్గా పేరు ఇచ్చేయండి, అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చేసుకోండి, అడ్వైస్ తీసుకొని చేయండి.